ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ గ్రామం మరియు వాడహచ్చిన ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ అనేవి మరొక వారం రోజుల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ చివరి 5-6 రోజుల సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం అయితే చేసుకోవాలి, ఏ యొక్క అంశాలను చివరి వరకు కూడా ఫోకస్ అనేది చేసినట్లయితే చాలా ఈజీగా మనం యొక్క ఎగ్జామ్స్ని క్రాక్ అనేది చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది అనే అంశాలకు సంబంధించి అన్ని కేటగిరీ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా యొక్క ఎగ్జామ్లు క్వాలిఫై అయ్యి మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధించేందుకు అవకాశం మనం ఏదైతే ఉందో సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా. ఈ వీడియో చూస్తున్న క్షణం నుంచి మీరు రేపు ఎగ్జామ్ రాయబోయే ఆ యొక్క 150 ప్రశ్న బిట్ వరకు కూడా మీకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా మీకు ఉపయోగపడిందని మీరు భావించినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి కూడా షేర్ అని చేయండి, ఓకేనా? ఈ వీడియోలో మీకు ఏదైతే సమాచారం అయితే ఇవ్వాలనుకుంటున్నానో వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మీకు 5 స్టెప్స్ రూపంలో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నా. ఫస్ట్, సిలబస్ని డీకోడ్ అనేది చేయడం జరుగుతుంది. సిలబస్ని డీకోడ్ చేయడం అంటే అనవసరమైన టాపిక్స్ అనేవి కూడా పక్కన పెట్టి అతి ముఖ్యమైన టాపిక్స్ని ఖచ్చితంగా డామ్ ష్యూర్గా మనకు ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉన్న వాటిని తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట. ఈ టాపిక్స్ అనేవి తీసుకున్న తర్వాత వీటికి సంబంధించి రిలేటెడ్గా మనకు మెటీరియల్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క మెటీరియల్ అనేది మనం ఫాలో అవుతాం. ఆ యొక్క ఫాలో అయిన మెటీరియల్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అనే సమాచారం కూడా మనం తీసుకుంటాం. ఫైనల్లీ వాటిని మనం బాగా ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత చివరిగా మనకు ఎగ్జామ్ హాల్లో 120 క్వశ్చన్స్కి ఏ విధంగా బబుల్ అనేది చేయాలనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్, డీకోడ్ ద సిలబస్. సిలబస్ని కనుక డీకోడ్ అనేది చేసినట్లయితే అత్యధికంగా పార్టీకి సంబంధించి వేటికి సంబంధించి మనకు అధికంగా మార్కులు వచ్చే అవకాశం అనేది చూసినట్లయితే జనరల్ మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మార్కులు అనేవి వస్తాయన్నమాట. మ్యాథ్స్ వారైనా నాన్ మ్యాథ్స్ వారైనా సరే వీటికి సంబంధించి మనం చాలా ఈజీగా స్కోర్ అనేది చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో కొంచెం మంచి ట్రిక్స్తో మనం చూసినట్లయితే వీటిని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. వీటికి సంబంధించి ఏ యూట్యూబ్ ఛానల్స్ అనేవి మనం క్లాసెస్ అనేది రూపొందించడం జరిగింది అనేది కూడా పూర్తిగా మీకు ఈ యొక్క వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఈ యొక్క టాపిక్ నుంచే మనకు 10 మార్క్స్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క 5-6 రోజుల సమయంలో 2 నుంచి 2.5 గంటల వరకు కూడా మీరు సమయాన్ని కేటాయించుకొని ఆ యొక్క టాపిక్స్ మీద మీరు పట్టు అనేది సాధించేందుకు ట్రై అనేది చేయండి. ఖచ్చితంగా మార్క్స్ అనేవి వస్తాయి. తర్వాత కాంప్రహెన్షన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఉంది కదా, సో వీటికి సంబంధించి మనకు క్వశ్చన్స్ అనేవి మరీ అంత కష్టంగా అయితే వచ్చేవు. జనరల్ ఇంగ్లీష్ సంబంధించి మనకు ఏంటంటే ఈ యొక్క 10th క్లాస్ గ్రామర్ వరకు ఏదైతే అంశాలు అయితే ఉంటాయో వాటికి సంబంధించి మనం టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ అనేవి మనకు అధికంగా వచ్చేందుకు అవకాశం అయితే లేదు, కానీ మనకు వచ్చిన మార్క్స్ని మనం చాలా ఈజీగా గెయిన్ అనేది చేసేందుకు ఈ యొక్క టాపిక్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఓకే, సో మీరు మరీ అంత గట్టిగా మనకు ఈ యొక్క టాపిక్స్ మీద ఫోకస్ అనేది చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇక్కడ మనం చూడండి, 6th మనకు కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఇచ్చారు కదా, కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా మనకు అధికంగా మార్కులు అనేవి రావడం జరుగుతుంది. జాతీయ అంతర్జాతీయ సంబంధించిన అంశాల మీద మీరు చాలా ఫోకస్ అనేది చేయాలి. సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ యొక్క అంశాలను చదువుకుంటే బాగుంటుంది కూడా ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడవచ్చు. ఓకే, సో మెటీరియల్స్ కూడా మనకు అందుబాటులో ఉండడం జరిగింది. సో యూట్యూబ్లో కూడా చాలా వరకు క్లాసెస్ కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం ఈ యొక్క ఛాన్స్ని చూడాలని కూడా మీకు చూపిస్తాను. ఓకే, తర్వాత 7th మనకు జనరల్ సైన్స్ సంబంధించి, ఈ జనరల్ సైన్స్ అనేది విభాగం చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ జనరల్ సైన్స్ నుంచి ఈ 1-2 మార్క్స్ కోసం జనరల్ సైన్స్ మొత్తాన్ని మీరు చదవాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఏంటంటే ఫోకస్ అనేది చేయాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద చాలా ఫోకస్ అనేది చేయాలన్నమాట. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకు ఖచ్చితంగా 8 నుంచి 10 మార్కులు పైనే మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి లేటెస్ట్గా మనకు ఏవైతే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అది చూడాలి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ టాపిక్స్ అనేవి మీరు ఖచ్చితంగా కంప్యూటర్ అని చేసుకోండి. లేటెస్ట్ వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మనం వీటికి లింక్ అనేది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం స్కోర్ అనేది సాధించవచ్చు. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ అని చెప్పి ఉంది. సో వీటి నుంచి కూడా మనకు ఖచ్చితంగా మార్క్స్ అనేది వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో వీటి మీద కూడా మనం ఫోకస్ అనేది చేయాలి. ఓకే, 1-2 నుంచి మనం చూసినట్లయితే 6-7-8 వరకు కూడా ఫోకస్ అనేది హెవీగా చేయండి. బట్ ఏంటంటే 3-4 మీద కొంచెం మీరు టైం అనేది వేస్ట్ అనేది చేసుకోకుండా జాగ్రత్త అనేది పాటించండి. ఎందుకంటే మనకు బేసిక్గానే క్వశ్చన్స్ అయితే ఆ యొక్క టాపిక్స్ మీద వస్తాయి కాబట్టి మిగతా అంశాలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పార్ట్ బీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ ఏపీ అని చెప్పి అన్నాడు. అంటే ఏపీని ఫోకస్ అని చేస్తూ భారతదేశం యొక్క సంస్కృతిని అంతేకాకుండా చరిత్రను కూడా మనం చదువుకోవాలని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది. అంటే ఏపీ మీద మనం బాగా ఫోకస్ అనేది చేయాలి. అందువల్ల ఏపీకి సంబంధించిన హిస్టరీని కల్చర్ మీద కూడా మీరు ఫోకస్ అనేది చేస్తూ చదువుకోండి. 73 or 74 అమెండర్స్ అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 73-74 రాజ్యాంగ సవరణ గురించి ఇంత స్పెసిఫిక్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది కాబట్టి పక్క డామ్ ష్యూర్గా మనకు క్వశ్చన్స్ అనేవి వచ్చేందుకు ఆస్కారం అయితే ఉంటుంది. పక్క మీరు ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ 73-74 రాజ్యాంగ సవరణ గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఓకే,
అండ్ నెక్స్ట్ మనకు ఏపీ బైఫర్కేషన్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి పక్క రావడం జరుగుతుంది. 6th సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో ఇది మీరు ఖచ్చితంగా చదువుకోవాలన్నమాట. వీటికి సంబంధించి యూట్యూబ్లో చాలా వరకు కూడా వీడియోస్ అనేవి అందుబాటులోకి రావడం జరిగింది. ఓకే, సో తర్వాత మనకు కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి, ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ సంబంధించి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, మనకు క్విక్గా ఆన్సర్స్ అనేవి ఈ యొక్క అంటే క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందంటే ఫస్ట్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సెకండ్లో మనకు 73-74 అమెండ్మెంట్స్ గురించి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏపీ బైఫర్కేషన్ గురించి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయటం, అంతేకాకుండా 7th 8th నుంచి కూడా మనం క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయవచ్చు. ఈ టాపిక్స్ ఇంకా మనం పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మార్క్స్ అనేది అధికంగా సాధించేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అత్యధికంగా మనకు తక్కువ సమయంలో మార్కులను సాధించేందుకు పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించి మీరు ఈ 9 టాపిక్స్ని ఖచ్చితంగా మీరు ఫోకస్ అని చేయాలి. ఏపీ నూతన పథకాలు నవరత్నాలకు సంబంధించి, ఓకే, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్, ఏపీ విజయన్ చట్టం 2014, 73-74 రాజ్యాంగ సవరణలో మహిళా సాధికారత సుస్థిరాభివృద్ధి, జెండర్ మెంటల్ అబిలిటీ రీజనింగ్, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, కేంద్ర రాష్ట్ర బడ్జెట్, ఆర్థిక సర్వే, ఇండియా ఏపీ హిస్టరీ ప్రాజెక్టులు, ఇతర సమాచారం అన్నమాట ఇండియాని ఏపీని కంబైన్ అని చేస్తూ. సో ఈ విధంగా మనకు ఈ 9 టాపిక్స్ అనేవి ఉండడం జరిగింది. వీటి నుంచి మీరు ఫోకస్ అని చేసినట్టయితే మనకు దాదాపుగా 70 మార్కులు అనేది సాధించేందుకు అవకాశం అయితే ఉందని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే సమయంలో ఈ యొక్క టాపిక్స్ని కంప్లీట్ చేయకుండా వెళ్ళకండి. ఖచ్చితంగా వీటి నుంచి అత్యధికంగా మార్కులు అనేది రావడం జరుగుతుందన్నమాట. ఏ కేటగిరీ అభ్యర్థి అయినా సరే ఈ ఫోకస్ అని చేసినట్లయితే ఈజీగా మనకు గట్టెక్కుతాడు, ఖచ్చితంగా జాబ్ కూడా సాధించేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ యొక్క 9 టాపిక్స్ సంబంధించి ఏ ఛాన్స్ అనేవి మనకు వీడియోస్ అనేవి రూపొందించాయి అనేది కూడా మీకు చెప్తా. మన యొక్క చిన్నప్పటి నుంచి మనకు స్టడీ అనేది ఏ విధంగా సాగిందంటే ఏమైనా సరే మనకు టాపిక్స్ కనుక అర్థం కాకున్నట్లయితే ఎవరొకరు క్లాసెస్ అని చెప్పినట్లయితే ఆ యొక్క క్లాసెస్ని విని దానికి సంబంధించిన మెటీరియల్ చదువుకుంటే అప్పుడు మనకు చాలా స్పష్టంగా సమాచారం అయితే అర్థమయ్యేది. సో వీటికి సంబంధించి ఈ యొక్క 9 టాపిక్స్లో మీకు ఏమైనా సరే అర్థం కానీ అంశాలు కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క 9 అంశాలకు సంబంధించి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే, మొదటిగా మనకు ఏపీ నూతన పథకాలు నవరత్నాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు సాగర్ లిన్సీ వీడియోస్ అనే యూట్యూబ్ ఛానల్, మహేష్ కడప స్టడీస్, వ్యోమా డైలీ, మురళీధర్ క్లాస్ రూమ్, లెజెండ్ క్లాసెస్, సత్య ఆన్లైన్ ఐఎస్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్స్ అయితే మీరు ఒకసారి పరిశీలన చేయండి. సేమ్ ఇక్కడ మీకు ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ అనేది చేయవచ్చు. సో నవరత్నాలకు సంబంధించి లేటెస్ట్ స్కీమ్స్ సంబంధించి వీరు అందించినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడా లేదు. దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ మాత్రం ఫాలో అవుతావండి, మంచి మెటీరియల్ అనేది మీకు లభించడం అయితే జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అనమాట. జనరల్ సైన్స్ నుంచి అయితే చాలా తక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ వచ్చినా సరే చాలా ఈజీగా ఉంటాయి. బట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా తక్కువ సిలబస్ అనేది ఉంటుంది, ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆన్సర్స్ను కూడా చాలా ఈజీగా గుర్తించవచ్చు అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకు లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ సంబంధించి లింక్ అయి ఉంటుందన్నమాట. స్పేస్ సంబంధించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే నాసా ఇస్రో సంబంధించి ఏవైతే చర్యలు చేపట్టాయో, సో ఏవైతే ప్రయోగాలు చేశాయో వాటికి సంబంధించిన అంశాన్ని చూసుకోవాలి. తర్వాత డిఫెన్స్, తర్వాత మిసైల్స్ ఉన్నాయి, మనం ఏదైతే ప్రయోగం మీ యొక్క మిసైల్ సంబంధించి చేయడం జరిగిందో వాటికి సంబంధించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి, తర్వాత లేటెస్ట్ హెల్త్ ఇష్యూస్ H1N1 కానీ ఏబోలా కానివ్వండి, సో ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో వాటికి సంబంధించి కూడా మీరు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చూసుకోవాలి. సో మరి ఈ యొక్క సమాచారం సంబంధించి యూట్యూబ్లో ఇటువంటి ఛానల్స్ అనే వీడియోస్ అనేవి అప్లోడ్ అనేది చేస్తున్నాయంటే వ్యోమా డైరీ, హరీస్ ది బెస్ట్ అకాడమీ, ఐకాన్ ఇండియా, ఎస్వీఆర్ అకాడమీ, అక్షరం ఎడ్యుకేషన్ అనేది ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి సచివాలయ ఉద్యోగాల అభ్యర్థులకు వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సమాచారం కోసం ఈ యొక్క ఛానల్స్ అయితే ఫాలో అయితే అవ్వాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించి ఐకాన్ ఇండియా వారు, వ్యోమా డైరీ వారు రెగ్యులర్గా మనకు వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం ఏ అంశాలను అయితే పరిగణలోకి తీసుకోవాలంటే ఎలక్షన్స్ జరిగాయి కదా, సో ఈ యొక్క లేటెస్ట్ ఎలక్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ, అవార్డులు, స్పోర్ట్స్ సదస్సులు, సమావేశాలు, వ్యాప్తల్లో వ్యక్తులు, వివిధ సంస్థల అధిపతులు, వివిధ రంగాల్లో భారతీయ ఐపీ యొక్క స్థానాలు, కమిటీలు, నివేదికలు, సో ఇటువంటి సమాచారం అంతా కూడా మీరు చదువుకోవాలి. సో మనం చూసినట్టయితే మెటీరియల్ అనేది మనకు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ సంబంధించి కూడా చాలా బాగుందన్నమాట. సో మీరు కావాలనుకుంటే ఆ యొక్క మెటీరియల్ కూడా ఒకసారి మీరు ఫాలో అవ్వచ్చు. 6 మంత్స్ సంబంధించి మనకు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉంది, అన్ని రంగాల సంబంధించి కూడా మనకు చాలా అతి ముఖ్యమైన అప్డేట్ అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ని అయితే అసలు వదలగొద్దు. ఓకే, అండ్ తర్వాత మనం చూసినట్లయితే సెంట్రల్ స్టేట్ 2019 బడ్జెట్ అండ్ సర్వీస్ సంబంధించి ఏ ఛానల్స్ని ఫాలో అవ్వాలంటే వ్యోమా డైలీ, మురళీధర్ క్లాస్ రూమ్, సాగర్ ఇన్సీ వీడియోస్, మహేష్ కడప స్టడీస్, సత్య ఆన్లైన్ ఐఎస్ అకాడమీకి సంబంధించి మీరు యూట్యూబ్ ఛానల్స్ కనుక పరిశీలన చేసినట్టయితే ఈ యొక్క బడ్జెట్కి సంబంధించి సర్వేకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు పొందగలుగుతారు. ఓకేనా, సో తర్వాత చూద్దాం.
నెక్స్ట్ మనకు జెండర్మెంటల్ అబిలిటీ, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి హరీస్ అకాడమీ, గ్రూప్స్ అడ్డా, వ్యోమ డైలీ, అక్షరం ఎడ్యుకేషన్, సిజిఎస్ అకాడమీ, లెజెండ్ క్లాసెస్, మన విద్యకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ అనేవి సచివాలయం అభ్యర్థులకు ఫ్రీగానే మనకు క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా హరీస్ అకాడమీ, జెండర్మెంటల్ అబిలిటీ, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని చెప్పి మనం క్వశ్చన్ కొట్టినట్లయితే యూట్యూబ్లో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనకు ప్రతి దానికి సంబంధించి కూడా మీరు ఆ యొక్క ఛానల్ నేమ్ని, దాని తర్వాత మనం ఏవైతే వీడియోస్ కావాలనుకుంటున్నా వాటికి సంబంధించిన నేమ్స్ని కూడా సెర్చ్ చేసినట్లయితే క్లాసెస్ అనేవి మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. అభ్యర్థులకు ఏ యొక్క అంశాల మీద డౌట్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన క్లాసెస్ అనేవి మీరు వాచన చేసి మనకు ఆ యొక్క జ్ఞానాన్ని అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మనం మన యొక్క ప్రిపరేషన్లో భాగమైతే అయిపోవచ్చు. తర్వాత ఇండియా, ఏపీ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ సంబంధించి హరీస్ అకాడమీ, గ్రూప్స్ అడ్డా, వ్యోమ డైలీ, అక్షరం ఎడ్యుకేషన్స్, ఐకాన్ ఇండియా, లెజెండ్ క్లాసెస్ సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ వారు ఈ యొక్క ఏపీ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ సంబంధించి ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందిస్తున్నారు. ఆ తర్వాత బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కోసం హరీస్ అకాడమీ, జయదేవ్ అకాడమీ అనేవి మనకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి ఈ సచివాలయం దృష్ట్యా వీడియోస్ అనేది అందించడం అయితే జరిగింది. ఓకే, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి హరీస్ అకాడమీ, అక్షరం ఎడ్యుకేషన్, జయదేవ్ అకాడమీ, తర్వాత మనకు టీపీ స్టడీస్ వంటి ఛానల్స్ కూడా వీటికి సంబంధించి వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క సిలబస్ సంబంధించి ఏ యొక్క అంశాలను చదువుకున్నట్లయితే మనం మార్క్స్ అనేది అధికంగా సాధించేందుకు అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ టాపిక్ సంబంధించి రిలేటెడ్గా మనకు యూట్యూబ్లో ఎవరైతే మనకు మెటీరియల్ అయితే ఫ్రీగా అందిస్తున్నారు అనేది కూడా మీకు ఒక పూర్తి అవగాహన అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క టాపిక్ సంబంధించి మనకు బిట్ బ్యాంక్స్ అనేవి, అంటే క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయనే దాని మీద ఆల్రెడీ వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఆ యొక్క టాపిక్స్ కోసం షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ని, తెలుగు టెక్ టార్గెట్స్ని, ఇండియన్ టెక్ గురు ఫర్ యూ అనే యూట్యూబ్ ఛానల్స్ని కూడా మీరు ఫాలో అవ్వాలి. బిట్ బ్యాంక్ కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మూడు యూట్యూబ్ ఛానల్స్ కూడా మీరు సెర్చ్ అనేది చేసినట్లయితే ప్రతి అంశానికి సంబంధించి కూడా మనకు ఫ్రీగా క్వశ్చన్ బ్యాంక్స్ అనేవి లభించడం జరుగుతుంది. మీరు అధికంగా మనీ అనేది వెచ్చించి మనము ఈ యొక్క పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఖచ్చితంగా మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కూడా తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. దాని తర్వాత మనకు చాలా చాలా ముఖ్యమైన సమాచారాన్ని చెప్పుకోవాలి. ఈ యొక్క అత్యధికంగా మార్కులు వచ్చే ఏవైతే అంశాలు అయితే ఉన్నాయో వీటికి సంబంధించి చాలా సింపుల్ కోడ్స్తో మనం సమాచారాన్ని గుర్తించుకునేందుకు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆన్సర్ అనేది చేసేందుకు అతి ముఖ్యమైన యూట్యూబ్ ఛానల్స్ అయితే మూడు ఉండడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క టాపిక్ సంబంధించి ఏవైతే ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకుంటున్నారో, సింపుల్ ట్రిక్స్ అనేవి కావాలనుకుంటున్నారో, వీటికి సంబంధించి మనకు మూడు యూట్యూబ్ ఛానల్స్ అనేవి ప్రధానంగా అత్యంత ముఖ్యంగా ఉన్నాయన్నమాట. సో సూపర్ కోడింగ్స్తో మీ ఈ యొక్క ప్రిపరేషన్ని ఈజీగా చేసేవి మూడు యూట్యూబ్ ఛానల్స్, సాగర్ లెన్సి వీడియోస్, మహేష్ కడప స్టడీ, చంగం మనకు శ్రీనివాసులు అనే యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క 5-6 రోజుల సమయంలో వీటిని ఫాలో అయితే ఉండండి. సో మీరు ఆ యొక్క టాపిక్స్ని చదవండి, తర్వాత మనం వీటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ సంబంధించి ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది ఈ యొక్క సాగర్ లెన్సి వీడియోస్ ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీకు పూర్తి సమాచారం అయితే నేను అందించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ మనకు ఫైనల్ ఆన్సర్ సబ్మిషన్ టిప్స్ అనమాట. ఖచ్చితంగా ఈ యొక్క అంశం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్లో మనం ఏ విధంగా ఆన్సర్స్ అనేది చేయాలి, ఏ విధంగా చేయకూడదు అనే అంశం గురించి పూర్తిగా మీకు ఎవరినైతే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గానే ఈ యొక్క వీడియో అయితే చేశాను, అది మీకు ఇప్పుడు నెక్స్ట్ అనేది రాబోతుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా యూజ్ అని చేసుకోండి, ఈ యొక్క ఎగ్జామ్కి బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. ఓకేనా, ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ. యో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాడాచన ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు అనేవి మరికొన్ని రోజుల్లో ప్రారంభమైతే అవబోతున్నాయి. కాబట్టి మనకు ఎగ్జామ్ హాల్లో ఏదైతే ఓఎంఆర్ షీట్ అయితే ఇస్తారో ఈ యొక్క ఓఎంఆర్ షీట్పై మీకు ఒక పూర్తి అవగాహన అయితే కల్పించాలనుకుంటున్నా. అంటే ఆన్సర్స్ని మనం ఏ విధంగా గుర్తించాలి, తక్కువ సమయంలో మనం ఏ విధంగా ఈ యొక్క ఆన్సర్స్ని రౌండప్ అనేది చేయాలి, ఎలా రౌండప్ కనుక చేసినట్లయితే మనకు అవి వ్యాలిడ్ అయితే అవుతాయి, ఇలా చాలా సమాచారాన్ని మీకు ఈ యొక్క వీడియోలో ఇవ్వబోతున్నా. మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ విధానంలో జరగబోతుంది, కాబట్టి మనమే ఈ యొక్క ఆన్సర్స్ అన్నింటిని కూడా రౌండప్ అనేది చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కంటే ఆఫ్లైన్ ఎగ్జామ్స్లో ఇలా రౌండప్ చేయడానికి మనకు సమయం అనేది ఎక్కువగా పడుతుందని చెప్పుకోవాలి. ఒకసారి మన ఆన్సర్స్ని మనం పెట్టినట్లయితే మళ్ళీ మనం మార్చుకునేందుకు అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఒకసారి అభ్యర్థి ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి, ఆన్సర్ని పెట్టాలా లేదనేది కూడా, ఎలా పెట్టాలా అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. లేదంటే చాలా పొరపాటు అనేది చేస్తాం, మార్కులు అనేవి కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక డమ్మీ ఓఎంఆర్ షీట్ అయితే చూపించడం జరుగుతుంది. రేపు ఇదే తరహాలో మనకు ఎగ్జామ్కి కూడా ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారన్నమాట. టాప్లో మనం చూసినట్లయితే క్యాండిడేట్ సైన్ అని చెప్పి, ఇన్విజిలేటర్ సైన్ అని చెప్పి రెండు బాక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అదే తరహాలో మనకు రేపు ఎగ్జామ్లు కూడా కనిపిస్తాయన్నమాట. క్యాండిడేట్ సైన్ దగ్గర మనం సైన్ చేయాలి, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ యొక్క అభ్యర్థి క్యాండిడేట్ కాబట్టి అతను సైన్ చేయాలి. ఇన్విజిలేటర్ సైన్ దగ్గర మనకు ఎవరైతే మనకు ఇన్విజిలేట్ చేస్తుంటారో ఆ యొక్క పర్సన్ మనకు వచ్చి సైన్ అనేది చేస్తారు. ఈ విధంగా మనకు మన యొక్క సైన్, తర్వాత మనకు ఇన్విజిలేటర్ ఎవరైతే చేస్తున్నారో ఆ యొక్క పర్సన్ తాలూకు సైన్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, అండ్ టాప్లో ఏంటంటే మనకు
మన యొక్క నేమ్, తర్వాత మనం ఏదైతే ఎగ్జామ్ రాయబోతున్నా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఇది ఒక డమ్మీ కాబట్టి ఇక్కడ మీకు ఖాళీగా చూపించాను, బట్ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లో మాత్రం మనకు డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి 150కి సంబంధించి కూడా బబుల్స్ అయితే ఉన్నాయి కదా, ఏబిసిడి అని చెప్పి ఇలా ఉన్నాయి కదా. సేమ్ అదే తరహాలో మనకు రేపు ఎగ్జామ్లో కూడా ఇలాగే ఒక ఓఎంఆర్ షీట్ అయితే ఇస్తారు, ఇలాగే మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే టాప్లో చూడండి, ఓఎంఆర్ షీట్లో మనం ఏ విధంగా బబుల్ అనేది చేయాలి అనేది కూడా ఇది స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇంటూ కొట్టేసినా లేదంటే డాట్ పెట్టినా లేదంటే టిక్ మార్క్ పెట్టినా సరే మార్క్స్ అనేది ఇవ్వాలని చెప్పి అంటున్నారు. కరెక్ట్గా మనకు రౌండ్గా బబుల్ అనేది చేయాలని చెప్పి కూడా వీరు ఇక్కడ తెలపడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఓఎంఆర్ షీట్లు ఇచ్చినట్టుగా రేపు అక్కడ ఉండవు. మనకు క్వశ్చన్ పేపర్ ఏదైతే ఇస్తారో ఇక క్వశ్చన్ పేపర్లోనే ఎక్స్ట్రా కాపీ దగ్గర మనకు ఈ విధంగా ఏ విధంగా ఆన్సర్ అనేది అంటే గుర్తించాలి, బబుల్ అనేది చేయాలి అనే దానిపై క్వశ్చన్ పేపర్లోనే మనకు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకోసం డమ్మీ ఓఎంఆర్ షీట్తో పాటుగా ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ని కూడా ఇక్కడ చూపిస్తున్నా. ఓకే, ఎగ్జామ్ పేపర్ అనేది మనకు ఇదే తరహాలో ఉండబోతుంది. ఓకేనా, సో మనకి ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెంటనే క్వశ్చన్ పేపర్ అయితే ఇచ్చేయారు. ఫస్ట్ మనకు మనం వచ్చామా లేదా అని చెప్పి అభ్యర్థి తాలూకా సైన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది, అటెండెన్స్ అనుకోవచ్చు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మనకు ఓఎంఆర్ షీట్ అనేది ఇచ్చి ఇలా క్యాండిడేట్ సైన్ పెట్టించుకుంటారు, తర్వాత నిరేటర్ కూడా సైన్ చేస్తారు. ఆ తర్వాత కరెక్ట్ సమయానికి మనకు క్వశ్చన్ పేపర్ అనేది అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఇచ్చిన తర్వాత చాలామంది అభ్యర్థులు ఏ విధంగా తప్పులు అనేది చేస్తారు, ఆన్సర్స్ని గుర్తించడంలో వీరు చేసే ప్రధానమైన తప్పులు ఏంటనేది కూడా ఇక్కడ మీకు పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. ఓకేనా, క్వశ్చన్ పేపర్ అనేది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అన్ని క్వశ్చన్స్ అనేవి ప్రింట్ అయ్యో లేదో ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే ప్రింట్ అవ్వకపోయినట్లయితే తర్వాత మనకు ఇంకొక కాపీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనకు ప్రాథమికంగా టాప్లో మనకి ఏవైతే టైమింగ్ అనేది ఇచ్చాడనేది ఒకసారి చూసుకోవచ్చు. నేటివ్ మార్క్స్ సంబంధించి కూడా ఆ క్వశ్చన్ పేపర్లో మెన్షన్ అనేది చేస్తారు. గ్రామ సచివాలయం వార్డ సచివాలయం సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్లో మనకు ప్రతి తప్పు సమాధానానికి కూడా 0.25 కోత అనేది విధించడం జరుగుతుంది. అంటే ఒక తప్పు సమాధానానికి 1/4 కింద కోల్పోతాను అన్నమాట. అలా 4 తప్పు సమాధానం పెట్టినట్లయితే ఒక మార్క్ అనేది కోల్పోవడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా మనకు క్వశ్చన్ పేపర్లో కూడా మెన్షన్ అనేది చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనకు చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ అనేది ఒక పక్క ఉంది, ఆన్సర్ షీట్ అనేది మరొక పక్క అయితే ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ముందుగా క్వశ్చన్ పేపర్ అని ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ అనేవి ఉంటాయో వాటన్నిటిని కూడా చదువుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తారు, తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియపోయినట్లయితే సెకండ్ క్వశ్చన్కి వెళ్తారు. ఓకే, సో సెకండ్ క్వశ్చన్లో ఆన్సర్ తెలిసినట్లయితే వాటిని ఆ యొక్క క్వశ్చన్ పేపర్లోని టిక్ మార్క్ అని పెట్టుకుంటారు. ఆ విధంగా థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇలా మనకు క్వశ్చన్స్ అన్నింటిని కూడా చూస్తారు తప్ప ఇక్కడ ఏదైతే ఓఎంఆర్ షీట్ అయితే ఉందో ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ని మనకు టిక్ అనేది చేయరు. ఓకేనా, చాలామంది అభ్యర్థుల గురించి చెప్తున్నా. ఒకవేళ మీరు ఈ విధంగా చేయకపోయినట్లయితే దాని గురించి కూడా తర్వాత చెప్తాను, బట్ ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఇలా చేస్తుంటారు కాబట్టి ఇలా చేయడం మంచిదా కాదనేది కూడా చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నా. ఓకే, ఇలా మనకి ఏంటంటే క్వశ్చన్ పేపర్ అంతటినీ కూడా 150 క్వశ్చన్కి సంబంధించి మొత్తం అన్నీ కూడా టిక్ అనేది పెట్టుకుంటా మనకి వెళ్ళిపోతుంటారన్నమాట. ఓఎంఆర్ షీట్లో మాత్రం వెంటనే కొంతమంది అభ్యర్థులు అయితే ఫిల్ అనేది చేయరు. ఓకే, క్వశ్చన్ పేపర్లోనే వర్స్ సంబంధించిన ఆన్సర్స్ అన్నింటిని కూడా టిక్ అనేది చేసుకుంటూ తర్వాత తీరిగ్గా సమయం అయితే ఉంటుంది కదా, అప్పుడు మనం ఓఎంఆర్ షీట్ని బబుల్ చేద్దామని చెప్పి చాలామంది అభ్యర్థులు కూడా మనకు ఆలోచించడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది చాలా వరకు కూడా అభ్యర్థులకు చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ప్రాసెస్ అనేది మ్యాక్సిమం మీరు నివారించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకని అంటే ఈ యొక్క ప్రాసెస్లో మనకు అభ్యర్థి 150%కి సంబంధించిన పూర్తి సమయాన్ని క్వశ్చన్ పేపర్ మీద కేటాయించడం వల్ల ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ అనేది గుర్తించేటప్పుడు ఒక ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ అనేది మర్చిపోయినప్పుడు వేరొక ప్రశ్నకు సంబంధించి ఆ యొక్క బబుల్ అనేది చేయడం జరుగుతుంది. అంటే 4 ప్రశ్నకు పెట్టాల్సిన సమాధానాన్ని 5 ప్రశ్నకు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు ఓవర్లుక్లో ఇలా జరిగిపోతుంటాయి. క్వశ్చన్ పేపర్లో ఆల్రెడీ ఆన్సర్స్ పెట్టేసాం కదా, ఇంకా డైరెక్ట్గా ఓఎంఆర్ షీట్లో పెట్టుకుంటూ పోవచ్చు అని చెప్పి అబ్బాయి ఏం చేస్తారంటే చివరి సమయంలో కొంచెం ఒత్తిడి అయితే ఉంటుంది కాబట్టి 5 ప్రశ్నకు 6, 5 ప్రశ్నకు 4 సమాధానం, 6 ప్రశ్నకు 3 సమాధానం ఇలా పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక సందర్భంలో ఒక క్వశ్చన్కి అంటే మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అనేవి వదిలేస్తాం కదా, ఇలా క్వశ్చన్స్ అనేవి గ్యాప్లో రావడం వల్ల ఆ యొక్క అభ్యర్థి ఓవర్లుక్లో వాటిని గమనించుకోకుండా ఆన్సర్స్ అనేది ఒకదాని నుంచి ఇంకొక దానికి పెట్టుకుపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు చేయడం వల్ల మొత్తం చివరి వరకు కూడా తప్పులు అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. మనకు ఓఎంఆర్ షీట్ అనేది ఒకటే ఇస్తారు కాబట్టి అప్పుడు మనకు చాలా పెద్ద నష్టపరిహారం అనేది చెల్లించుకోవాలి. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఓకే, ఈ యొక్క ప్రాసెస్ అనేది చాలా కొంచెం ఇబ్బందికరంగా మనకు తయారవుతుంది. ఈ ప్రాసెస్లో మనకు ఇబ్బందికరమైన అంశాలు వచ్చాయి కాబట్టి మనం ఏ విధంగా ఆన్సర్స్ని గుర్తించాలంటే క్వశ్చన్ పేపర్ అనేది మీ యొక్క హ్యాండ్లోకి వచ్చిన తర్వాత
కొంచెం జాగ్రత్తగా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని క్వశ్చన్స్ అన్నింటిని కూడా సాల్వ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి. ప్రశ్నకు సమాధానం మనకు తెలిసిన వెంటనే ఖచ్చితంగా మీరు ఓఎంఆర్ షీట్లో బబుల్ అనేది చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క ప్రశ్నకు ఆన్సర్ని మనం గుర్తించేసాం అని చెప్పి మనకు ఒక ఉత్తేజం అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. ఓకే, తద్వారా ఆ యొక్క క్వశ్చన్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, చివరి వరకు టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. ఈ విధంగా ఏంటంటే ప్రతి ప్రశ్న కూడా మనకు క్వశ్చన్ పేపర్ సంబంధించి మీరు వచ్చిన వెంటనే ఈ యొక్క ఆన్సర్స్ని బబుల్ అనేది చేయడం ప్రయత్నం చేయండి. ఏ విధంగా బబుల్ చేయాలనేది కూడా మీకు చాలా క్లియర్గా చెప్తాను తర్వాత. ఓకే, ఇలా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ని చూస్తారు, ఆ యొక్క క్వశ్చన్ పేపర్లో ఉన్న సమాధానాన్ని మీరు వెంట వెంటనే బబుల్ అనేది చేస్తూ ఉండడం వల్ల చివరి వరకు కూడా మనకు ఎన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసాయనేది చివరి వరకు మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల మన యొక్క కేటగిరీకి సంబంధించి ఏ విధంగా మనకు మార్క్స్ అనేవి వస్తున్నాయో కూడా తెలిసిపోతుంది. తద్వారా మనకి ఏంటంటే ఫ్యూచర్లో రిస్క్ అనేది చేయాలా లేదనేది కూడా మనకు పూర్తిగా అవగాహన అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకు ఆన్సర్ అనేది బబుల్ చేస్తూ ఉండాలి. ప్రతి ప్రశ్న కూడా సమాధానాన్ని మనం ఈ యొక్క క్వశ్చన్లో చూడంగానే తర్వాత మనకు వెంటనే ఓఎంఆర్ షీట్లో బబుల్ అనేది చేస్తూ ఉండండి. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు కూడా మనకు సమయం అనేది ఆదా అవుతుంది. ఒకవేళ మనకు ఈ యొక్క 150 ప్రశ్నలు కూడా క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్గా రావడం వల్ల ఏంటంటే మనకు సమయం అనేది సరిపోదు. అటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే అప్పటి వరకు మనం ఎన్నిటికైతే ఆన్సర్స్ అయితే పెట్టామో వాటికి మనకు మార్క్స్ అనేవి కాలిక్యులేట్ అవుతాయి, కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్లో గట్టేకి అవకాశం అయితే ఉంటుంది. మొదటి సందర్భంలో చూసినట్లయితే క్వశ్చన్ పేపర్లో మనం ఆన్సర్స్ అనేది గుర్తించి ఓఎంఆర్ షీట్లో గుర్తించకపోవడం వల్ల చివరి క్షణాల్లో మనకు ఉత్తరం అనేది ఉంటుంది, కాబట్టి మనం వచ్చిన ఆన్సర్స్ని కూడా సరిగ్గా గుర్తించకపోవడం వల్ల మార్క్స్ అనేది కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకే విషయాన్ని గుర్తించుకోవాలి, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు ఆన్సర్స్ని సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఓఎంఆర్ షీట్లో బబుల్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనం ఇలా బబుల్ అనేది చేసేటప్పుడు ఎటువంటి పెన్ అయితే యూజ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఓకేనా, 100లో 60 నుంచి 70% మంది అభ్యర్థులు చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇక్కడ ఓఎంఆర్ షీట్ని బబుల్ అనేది చేయడానికి ఎటువంటి పెన్ అనేది తీసుకువెళ్ళాలనే దానిపై స్పష్టమైన అవగాహన లేకపోవడం పెద్ద లోపం అని చెప్పుకోవాలి. మనకు ఎగ్జామ్ హాల్కి తీసుకువెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొంచెం లావుగా ఉండే ముళ్ళని అయితే తీసుకోండి, ముద్దగా రాసే పెన్ అయితే తీసుకోండి. మొదట్లో మీకు 3 రూపీస్ పెన్ చూపించాను, ఇప్పుడు 5 రూపీస్ పెన్ చూపిస్తున్నా. రీజన్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్కి సంబంధించి బబుల్ అని చేస్తాను చూడండి. ఓకే, ఈ ప్రశ్నకు సంబంధించి నేను బబుల్ అనేది చేస్తున్నా. సో చాలా త్వరగా మనకు అయిపోయింది బబుల్ అనేది, కానీ మీకు కొంచెం వీడియో పాజ్ చేసి 3 రూపీస్ పెన్ కనుక ఏ విధంగా బబుల్ చేశాను కనుక చూసినట్లయితే కొంచెం సమయం అనేది మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇలా మనకు 1 సెకండ్ అనేది డిఫరెన్స్ అనేది ఒక క్వశ్చన్కి వచ్చినా సరే 150 ప్రశ్నలకి మనం ఇలా బబుల్ చేసినట్లయితే మనకు చాలా సమయం అనేది సేవ్ అవుతుందని చెప్పుకోవాలి. అంటే మనం ముళ్ళు ఏదైతే ఉందో కొంచెం మనకు లావుగా ఉండేది చూసుకోండి, ముద్దగా రాసే పెన్ అయితే తీసుకోండి. ఓకే, కొత్త పెన్తో ప్రయోగాలు అయితే చేయొద్దు. కొత్త పెన్ని మనకి ఏంటంటే ఖచ్చితంగా ముళ్ళని కొంచెం లావుగా అయ్యేలాగా కొంచెం దాన్ని కొంచెం అరగదీయండి, ఖచ్చితంగా అది మనకు ముద్దగా రాస్తుంది. తద్వారా మనం బబుల్ని త్వరగా చుట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మనం సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ విధంగా మనకు ఇక్కడ ఓఎంఆర్ షీట్లో బబుల్ అనేది చేయాలి, ఏ విధంగా బబుల్ అనేది చేయకూడదు అనేది ఇక్కడ మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఓకేనా, సో ఎగ్జామ్కి సంబంధించి చాలామందికి అవగాహన లేకపోయినట్లయితే ఏ విధంగా గుర్తిస్తారనేది ఇక్కడ మీకు చూపిస్తాను. 126వ ప్రశ్నకు సమాధానం డి అనే భావించినట్లయితే, సో చాలామంది ఏమంటారంటే 3 ఆప్షన్స్ తప్పు కాబట్టి 3 ఆప్షన్స్కి ఇలా ఇంటూ మార్క్ కొట్టి డి ఆప్షన్స్కి ఇలా టిక్ మార్క్ పెడితే రైట్ అవుతుంది అని చెప్పి భావిస్తారని చెప్పి చాలామంది కూడా ఇలా చేయడం జరుగుతుంది. కొంచెం మీకు ఇలా కూడా చేస్తారా అని చెప్పి మీకు అనిపించవచ్చు, కానీ ఇలా చాలా వరకు కూడా అభ్యర్థులు తప్పులు గతంలో చేసినట్లుగా కనిపించడం అయితే జరిగింది. ఓకేనా, సో 126 ప్రశ్నకి డి అనేది సరైన సమాధానం కాబట్టి డి ఆప్షన్ టిక్ పెట్టారు, మిగతా ఆప్షన్స్ అంటే తప్పు కొట్టారు. ఇలా చేస్తే సరైన సమాధానం అనుకుంటారని చెప్పి అనుకున్నారు, కానీ అది తప్పుగా పరిగణించబడింది, ఎందుకంటే అలాగ చేయకూడదు. అండ్ తర్వాత 127 ప్రశ్నకు ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం తెలిసింది, కాకపోతే ఆ యొక్క అభ్యర్థి ఏం చేశారంటే చిన్న డాట్ పెట్టేసి మనకు వదిలేయడం జరిగింది. అలా పెట్టినా సరే ఆ యొక్క సమాధానం తప్పు. ఓకేనా, అండ్ తర్వాత మనం చూడండి 129వ ప్రశ్నకు, సో కొంతమంది కొంచెం పెన్ని క్రాస్గా పెట్టి ఇలాగ స్క్రాచెస్ అనేది చేసినట్లు చేస్తారు, సో అడ్డంగా ఇలా చేయడం ద్వారా, సో ఇది కూడా మనకు సరైన సమాధానం కాదు, ఎందుకంటే అది మనకు రౌండ్గా బబుల్ అయితే అవ్వలేదు. అండ్ తర్వాత కొంతమంది టిక్ మార్క్స్ పెడతారు, 138వ ప్రశ్నకు చూసినట్లయితే టిక్ మార్క్స్ పెట్టి మిగతా వాటిని ఖాళీగా వదిలేస్తారు. సో ఇలాగ మనకు ఆ ప్రశ్న సంబంధించి ఆన్సర్ అనేది ఏ అయినప్పటికీ కూడాను అలాగ టిక్ మార్క్ అనేది పెట్టకూడదు. ఓకే, సో ఏ విధంగా సమాధానం చేయాలంటే ఇలా రౌండ్గా మనం బబుల్ చేయాలి
ప్రశ్న చూడండి. రౌండ్గా యొక్క సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని మనం రౌండ్గా బబుల్ అని చేసి మిగతా వాటిని ఖాళీగా వదిలేయాలి. ఓకే, అంతేకాదని టిక్ ఇంటూ మార్కులు పెట్టడం ఏం చేయకూడదు. 130 ప్రశ్నకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి దాన్ని మనం రౌండ్గా బబుల్ చేసినట్లయితే అది మనకు మార్క్ కింద పరిగణించబడుతుంది. ఓకేనా, ఈ యొక్క విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. బబుల్ అనేది ఏ విధంగా చేయాలంటే రౌండ్గా మనకు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనకు ఈ యొక్క బబుల్ చేసే విధానంలో వివిధ రకాలు ఉంటాయన్నమాట. సో చాలామంది వివిధ రకాలుగా ఆన్సర్స్ అనేవి పెడుతుంటారు. ఇక్కడ మీరు చూడండి, 81 క్వశ్చన్కి ఒక అభ్యర్థి ఏం చేస్తారంటే చివరి నుంచి కొంచెంగా కటింగ్ అనేది చేసుకుంటూ ఇలాగ రౌండ్గా బబుల్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల మనకు టైం అనేది కొంచెం కన్జ్యూమ్ అయితే అవుతుంది. ఎందుకంటే చివరి వరకు కూడా కరెక్ట్గా బబుల్ చేస్తేనే అది సర్కిల్ అనేది అవడాన్ని మనం గమనించవచ్చు. ఓకే, చివరి వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా కంప్లీట్ అనేది చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు అది రౌండ్గా బబుల్ అయ్యి అది మార్క్ కింద పరిగణించబడుతుంది. లేనిచో అది ఏమవుతుంది, మిస్టేక్గా అవుతుంది. 83 క్వశ్చన్ చూసినట్లయితే చాలామంది కూడా మధ్య నుంచి యొక్క సర్కిల్ యొక్క మధ్య నుంచి మనకు ఆన్సర్స్ని ఇలా బబుల్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా ఒక్కోసారి అంటే కొంచెం హ్యాండ్ షేక్ అయినట్లయితే ఖచ్చితంగా మనకు ఆ యొక్క సర్కిల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఒక సర్కిల్ అనేది బయటికి వెళ్ళిపోతే ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది పరిగణించబడదు, అది కూడా మనకు తప్పు అయిపోతుంది. ఓకే, ఈ విధంగా ఒకటి చేయకూడదు. మరి ఏ విధంగా కరెక్ట్గా చేయాలి అంటే ఇక్కడ 88 క్వశ్చన్ చూసినట్లయితే ముందుగా యొక్క సర్కిల్ నుంచి రండి. సర్కిల్ నుంచి మనం ఇలాగ బబుల్ కనుక చేసుకుంటూ మెల్లగా వచ్చినట్లయితే అప్పుడు ఏంటంటే కిందకి అంటే లోపలికి వెళ్ళిపోయేటప్పటికెలా అది మనకు పిన్ అనేది అంటే ముద్దగా ఉంటుంది కాబట్టి వెంటనే మనకు సర్కిల్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా సరే బబుల్ అని చేసేటప్పుడు మనం ఆ యొక్క రౌండ్ నుంచి స్టార్టింగ్ ఓకే పైనుంచి మనకు అలాగ సర్కిల్ నుంచి లోపలికి వచ్చినట్లయితే వెంటనే మనకు బబుల్ అయితే అయిపోతుంది. ఇలా చేయడం ద్వారా అది మనకు ఒక సర్కిల్లా ఏర్పడుతుంది, సమయం అనేది తక్కువగా మనకు పడుతుంది. సో కరెక్ట్గా మనకు ఆ యొక్క స్కానింగ్ అనేది చేయగానే అది ఒక ఆన్సర్గా పరిగణించబడుతుంది. అలా చేయడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా మనకు ఆ యొక్క బబుల్ ఏదైతే ఉందో అది మనకు మార్క్స్ కింద పరిగణించబడుతుంది. కాబట్టి అభ్యర్థులు మనకు ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ వీడియో చూస్తున్న చాలామంది కూడా సందేహం అయితే వస్తూ ఉంటుంది, బబుల్ చేయడం గురించి ఇంతలా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామందికి కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది అలవాటైపోయినందువల్ల ఈ యొక్క ఆఫ్లైన్ విధానంలో ఈ బబుల్ అనేది ఏ విధంగా చేయాలి కరెక్ట్గా మనకు అవగాహన లేకపోయినట్లయితే మనం మార్క్స్ అనేది కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. 10 మార్కులతోనూ 15 మార్కులతోనూ జాబ్ కోల్పోయే వాడికి ఆ యొక్క బాధ అనేది తెలియదు. బట్ ఏంటంటే 0.5 మార్క్స్తోనో లేదంటే ఈక్వల్ స్కోర్ అనేది వచ్చినప్పటికీ కూడాను మనం కరెక్ట్గా బబుల్ అనేది చేయకపోవడం వల్ల ఒక ప్రశ్నకు ఆన్సర్ అనేది రాకపోయినట్లయితే ఆ యొక్క మార్క్ అనేది లేకపోవడం వల్ల మనం జాబ్ కోల్పోయినట్లయితే ఆ యొక్క బాధ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఈ యొక్క ప్రాబ్లం అనేది మీరు ఫేస్ అనేది చేయకూడదని చెప్పి కొంచెం మీకు ఇబ్బంది అనిపించినప్పటికీ కూడాను మీకు స్లోగా ఈ యొక్క వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీలో 100 మందిలో 10 మందికి ఉపయోగపడినా చాలు కదా. అండ్ నెక్స్ట్ మనకు ఎక్కువగా ఈ యొక్క నెగిటివ్ మార్క్స్ సంబంధించి చాలామంది అభ్యర్థులు కూడా క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. మనం తెలియని ప్రశ్నలకి ఆన్సర్స్ అనేవి గుర్తించాలా వద్దా అని చెప్పి అడుగుతున్నారు. అందువల్ల ఈ యొక్క టాపిక్లో మీకు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక ఓసీ అభ్యర్థిగా భావించండి. ఓకే, మీరు ఒక ఓసీ అభ్యర్థి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 150 ఓసీ అభ్యర్థికి ఎన్ని మార్కులు రావాలన్నాడు, 40% అంటే 60 మార్క్స్ అనేది రావాలని చెప్పి అన్నాడు. బీసీ అభ్యర్థులకి ఎన్ని రావాలన్నాడు, 30% రావాలి అన్నాడు. అంటే 150 52.5 మార్కులు రావాలన్నాడు. ఎస్సీ ఎస్టీ కానీ లేదంటే పిహెచ్ క్యాండిడేట్ అభ్యర్థులు అయితే 30% స్కోర్ అనేది ఇక 150 రావాలన్నారు. అంటే 45 స్కోర్ అనేది రావాలి. ఓకే, కానీ ఇక్కడ మీరు ఒక ఓసీ అభ్యర్థి, ఓసీ అభ్యర్థి కాబట్టి మీకు 60 మార్కులు అనేది క్వాలిఫై మార్క్ అనేది రావాలి. ఇంకా మెరిట్లో ఉన్నారంటే మరి కొంచెం ఎక్కువ మార్కులు రావాలి. ఎందుకంటే ఓపెన్ కేటగిరీ అంటే హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది, అది మీకు తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ మనం ఓసీ అభ్యర్థిగా భావిద్దాం మిమ్మల్ని. ఓకే, మీకు ఓసీ అభ్యర్థి అయితే పేపర్ టఫ్ ఇస్తాడు. మనం చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ పేపర్ అనేది టఫ్ రావడం వల్ల ఈ యొక్క 150 మీకు తెలిసినవి, మీకు కరెక్ట్గా ఇవి ఆన్సర్గా తెలిసినవి ఒక 50 మాత్రమే ఉన్నాయి. మిగతా 100 అనేవి మీరు రిస్క్ చేయదలుచుకోలేరు. ఓకే, కానీ ఇక్కడ ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి, మీకు క్వాలిఫైడ్ ఎన్ని మార్కులు పెట్టాడు, 60 మార్కులు పెట్టాడు. మీకు 60 మార్కులు క్వాలిఫైడ్గా పెట్టినప్పుడు మీకు ఓఎంఆర్ షీట్లో 50 క్వశ్చన్స్ మాత్రమే మీరు గుర్తించినప్పుడు మీరు క్వాలిఫైడ్ అయినట్ట అవనట్ట క్వాలిఫైడ్ అవ్వనట్టే. ఓకే, ఎందుకంటే మీరు ఓసీ ఓపెన్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థి కాబట్టి మీకు ఖచ్చితంగా 60 మార్కులు రావాలి. కానీ మీరు 50 సమాధానం గుర్తించి ఓఎంఆర్ షీట్ అనేది ఖాళీగా ఇచ్చేసినట్లయితే మీరు క్వాలిఫైడ్ కానట్టే కదా లెక్క. ఓకే, సో అందువల్ల ఏంటంటే మీకు
ఈ యొక్క 100 ప్రశ్నల్లో ఒక 40 క్వశ్చన్స్ అనేవి మీకు సబ్జెక్ట్ మీద పట్టడం లేదని చెప్పి భావిద్దాం. అయితే ఈ యొక్క 100 ప్రశ్నల్లో ఒక 30 క్వశ్చన్స్కి మాత్రం ఈ యొక్క క్వశ్చన్స్లో ఒక 50% ఆన్సర్ అనేది మీకు తెలుసు. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ తప్పని, 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా రైట్ అయితే ఉందని చెప్పి మీకు అనిపిస్తుంటుంది. ఓకే, ఇలా మనకు 50-50 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇలా మనకు 100 క్వశ్చన్స్లో ఒక 30 ఉన్నాయని చెప్పి భావిద్దాం. ఓకే, మిగతా 30 చూసినట్లయితే కేవలం 25% మాత్రమే ఆన్సర్ తెలుసు. అంటే ఇచ్చిన 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ అనేది తప్పు, మిగతా 3 ఆప్షన్స్లోనే సరైన సమాధానం ఉంది అని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనం గుర్తించినట్లయితే మీరు రిస్క్ అనేది ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అంటే మీకు ఈ 100 ప్రశ్నల్లో, ఓకే మీకు ఇక్కడ 100 ప్రశ్నల్లో ఫస్ట్ 40లో మీకు ఏంటి, మీకు ఆన్సర్స్ అనేవి తెలియవు. అసలు ఆ క్వశ్చన్కి సంబంధించి మనకు నాలెడ్జ్ అనేది లేదు కాబట్టి ఆ 40% కూడా వదిలేయండి. ఇక 25% ఏవైతే క్వశ్చన్స్ అయితే ఉన్నాయో, సో ఈ యొక్క 25% తెలిసిన క్వశ్చన్స్ మీద మీరు ఆన్సర్ అనేది గుర్తించాలి లేదనేది మీ యొక్క డెసిషన్కి అయితే వదిలేండి. బట్ ఏంటంటే 50% ఏవైతే మనకు ఆన్సర్స్ అనేది తెలిసాయో, ఇలా మనకి ఎన్ని ఆన్సర్స్ తెలిసాయి, 30 క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ అనేది తెలియడం జరిగింది. మనకు ఆల్రెడీ ఎన్ని మార్కులు అనేది రావడం జరిగింది, 150-50 మార్కులు అనేది ఖచ్చితంగా మనకు వచ్చేసాయి. కానీ క్వాలిఫై అవ్వడానికి 60 మార్కులు రావాలి కాబట్టి ఇంకొక 10 మార్కులు మనం సంపాదించాలంటే ఖచ్చితంగా ఇక్కడ రిస్క్ అనేది చేయాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ క్వాలిఫై అవ్వనట్టే లెక్క. అందువల్ల ఏంటంటే నెగిటివ్ మార్క్సింగ్ వచ్చినా సరే పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ యొక్క ఎగ్జామ్లో మనకు 60 మార్కులకు సంబంధించి క్వశ్చన్స్ అనేది తెలియవు కాబట్టి. కానీ మనకి ఏంటంటే ఒక మిగిలిన 100 క్వశ్చన్స్లో 50% తెలిసిన ప్రశ్నలు 30 ఉన్నాయి కాబట్టి వీటిలో మనం ఖచ్చితంగా ఆన్సర్స్ని గుర్తించాల్సిన అవసరం అయితే మనకు వచ్చిందన్నమాట. ఇలా 30 క్వశ్చన్స్లో మనకి ఏంటంటే మనం చూసినట్లయితే 15 క్వశ్చన్స్ అనేవి రైట్ అయిపోయాయి. ఓకే, సో 15 ప్రశ్నలు అనేవి మనకు రైట్ అయినట్లయితే 15 మార్కులు అయితే వస్తాయి. మిగిలిన 15 అనేవి తప్పైపోయాయి కాబట్టి 15 × 0.25 అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో 0.25 మనకు అంటే 15 సరైన సమాధానానికి 15 మార్కులు వచ్చాయి, 15 తప్పు సమాధానానికి మనకు 3.75 మార్క్స్ అనేది కోల్పోవడం జరిగింది. ఓకే, అందువల్ల మనకి ఎన్ని మార్కులు అనేవి ఉండడం జరుగుతుంది అంటే 11.25 స్కోర్ అనేది ఉంటుంది. ఓకే, సో 30 ప్రశ్నలని మీరు ఖాళీగా ఫిల్ అని చేయకుండా ఇచ్చేయకుండా మీరు పెట్టినట్లయితే ఆన్సర్స్ని మీకు ఎంత స్కోర్ అనేది ఎక్స్ట్రాగా రావడం జరిగిందంటే 11.25 స్కోర్ అనేది రావడం జరిగింది. మిగిలిన 50తో కలుపుకుంటే 61.25 స్కోర్ అనేది రావడం జరిగింది. ఓకేనా, మీరు ఏవైతే ఆన్సర్ అనేది తెలుసుకున్నారో వాటినే కాకుండా మనం క్వాలిఫై అవ్వలేకపోతున్న పక్షంలో ఖచ్చితంగా మీరు 50-50 ఆన్సర్స్ అనేవి తెలిసిన క్వశ్చన్స్కి మీరు గెస్ అని చేసి ఆన్సర్స్ అన్ని పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం క్వాలిఫై మార్క్స్ అనేది దాటలేని పక్షంలో ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకోవడంలో ఎటువంటి తప్పు అయితే లేదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇదే తరహాలో మీరు బీసీ అయినా లేదంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైనా సరే ట్రై అనేది చేయవచ్చు. ఎందుకంటే క్వాలిఫై అయితేనే మనం మెరిట్ లిస్ట్లో అయితే ఉంటాం కాబట్టి, అంటే ఉండేందుకు అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై అనేది చేయండి. ఈ విధంగా మనం ఖచ్చితంగా మన యొక్క క్వాలిఫై స్కోర్ని దాటొచ్చు. మన యొక్క క్వాలిఫై స్కోర్కి ఒక 5-10 మార్క్స్ మధ్యలోనే ఈ యొక్క మెరిట్ లిస్ట్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చేసే అవకాశం అయితే ఉంది. సో అందువల్ల ఏంటంటే కొంచెం మార్క్స్ అనేది మన యొక్క క్వాలిఫై స్కోర్ కన్నా ఎక్కువగా సాధించేందుకు ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా, ఎందుకంటే పోస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి పోస్ట్కి సంబంధించి మీరు బాగా హార్డ్ వర్క్ అనేది చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ అనేది చేయండి, 10 మంది కూడా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.